ఆల్ రైట్ సో పోర్చుగీస్ సాస్ అన్న వెంటనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాలా చాలా వైబ్రెంట్ స్పైసీ ఫ్లేవర్ఫుల్ సాస్ అని. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ పర్టిక్యులర్ రెసిపీ ఒకే ఒక ప్యాన్లో ఫ్లేవర్స్ని బాగా బాగా మ్యాక్సిమైజ్ చేసేటట్టుగా తయారు చేసుకుందాం. ఏం చేద్దాం అంటే దానికంటే ముందర ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను టమాటో ప్యూరీ, ఫ్రెష్ టమాటో ప్యూరీని పక్కన పెట్టుకున్నాను అండ్ టమాటోస్ని కూడా పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు చికెన్ని బోన్స్ ఉన్న పీస్ని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఫైనల్గా చూడడానికి మంచి స్పైసీ చికెన్ కర్రీలాగా ఉంటుంది, కానీ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో నేను స్పైసెస్ కూడా డిఫరెంట్గానే పెట్టుకున్నాను. వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు, దాట్స్ కామన్, దాంతోపాటు చక్కెర అండ్ లవంగాలు. యూస్ చేస్తున్నాను పాప్రికా పౌడర్, ఫైనల్గా అనియన్స్ అండ్ బటర్ అండ్ మిరియాలు, బిర్యానీ ఆకు. అన్ని ఫ్లేవర్స్ని బాగా మ్యాక్సిమైజ్ చేయడానికి యూస్ చేస్తున్నాను కాస్త చికెన్ స్టాక్. సింపుల్ ఫ్లేవర్ఫుల్ ప్రొసీజర్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాము. ఫస్ట్ చికెన్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం. బాగా సాటే చేసేసుకుని చికెన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక వైబ్రెంట్ రెడ్ సాస్ని తయారు చేసుకుని చికెన్ అండ్ సాస్ని అప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎందుకు డైరెక్ట్గా వేసుకోవట్లేదు అంటే చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త క్రిస్పీగా అవుతుంది. ఇందులో నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, కార్న్ఫ్లోర్ వంటివి వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి తొందరగా సాస్లో వేసుకుంటేనే సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి కుక్ చేయకుండా ప్రెజెంటేషన్ కూడా కాస్త డిఫరెంట్గా ఉండేటట్టుగా మనం సర్వ్ చేసుకుందాం అన్నమాట. చికెన్ ముక్కల్లో వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, మిరియాల పొడి, అండ్ ఇందులోనే కావాల్సినంత ఫ్యాట్ అంటే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ప్యాన్లో కూడా ఆయిల్ ఉంది కదా, ఫస్ట్ వేసుకుంటున్నాను కొన్ని లవంగాలని, దాంతోపాటు ఉల్లిపాయలు కూడా మనం పొడుగ్గా పెద్ద స్లైసింగ్ అనియన్, ఉల్లిపాయలు కాస్త స్వెట్ అయిన వెంటనే నేను ఇందులో ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటాను. కావాలి అంటే ఈ మిక్స్చర్ని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ పాన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్లో కాంప్రమైజ్ అయినట్టుగా ఉండదని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 15 మినిట్స్ వరకు మెల్లగా ఫ్రై చేసేసుకుంటాను ఆన్ అ హై ఫ్లేమ్. హై ఫ్లేమ్ ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మీరు రెసిపీస్ మెల్లగా అంటే ఫర్ లాంగర్ టైం ఎక్కువ సేపటి వరకు కుక్ చేసుకుంటుంటే ప్యాన్లో మనం థిక్ బాటమ్ ప్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కింద కొంచెం థిక్గా ఉంటే ఆ ఫ్లేమ్ తోటి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ బర్న్ కాకుండా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ మార్జిన్ టేస్ట్ రాదు. ఆ చిన్న సింపుల్ స్టెప్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మన చికెన్ని పర్ఫెక్ట్గా ఒక 15 నిమిషాల తర్వాత కుక్ చేసుకుంటాను. మరి కలుగుతాం పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అండ్ ప్యాన్లో ఉన్న ఆ ఫ్యాట్ అంటే చికెన్ ఫ్యాట్ కానీ లేకపోతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆ ఫ్లేవర్ఫుల్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడాను వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేద్దాం. జనరల్గా ఈ పోర్చుగీస్ సాస్ అనేది చాలా స్పైసీగా చాలా వైబ్రెంట్గా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుందన్న విషయం మనకు తెలుసు, కానీ దాంట్లో ఈ చికెన్ ఫ్లేవర్స్ ఇంకొక డిఫరెంట్ టేస్ట్ని ఆల్టుగెదర్ యాడ్ చేస్తాం. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న ఆయిల్ మాత్రమే కాదు మనం ఏం చేద్దాం అంటే ఇందులో చికెన్ స్టాక్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు, తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ లవంగాలు లైక్ అ గుడ్ అమౌంట్. మిరియాలు కూడా వేసేసుకున్నా అండ్ ఆల్రెడీ ప్యాన్ చాలా వేడిగా ఉంది కాబట్టి
పర్ఫెక్ట్ గా ఆ రోస్టెడ్ ఫ్రైడ్ స్పైసెస్ అరోమా తొందరగా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కడుపెట్టండి. ఆల్ రైట్, చిట్పటలాడుతూ ఉంటే నేను నెక్స్ట్ స్టెప్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే టమాటోస్ ని కట్ చేసుకుందాం. పెద్దగా టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నాను యెల్లో క్యాప్సికమ్, అదే యెల్లో బెల్ పెప్పర్. అన్నిటినీ కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాం. ఇక్కడ కాస్త గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటి. పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా చాలా ఈజీగా ఎటువంటి ఎక్స్ట్రా స్పైస్ పౌడర్స్ యాడ్ చేయకుండానే టేస్ట్ అవుతుంది. ఎందుకు అంటే నేను లవంగాలు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ముందుగానే చికెన్ కూడా కుక్ చేసుకున్న ఆయిల్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఈ మిక్స్చర్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆయిల్ అండ్ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను బట్టర్. ఈ మిక్స్చర్ కొంచెం సాఫ్ట్ అండ్ సాగీగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను కదా, తర్వాత నేను ఇందులో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోబోతున్నాను. వేసుకుందాం పాప్రికా పౌడర్. చూడడానికి చాలా చాలా కారంగా చాలా ఎక్కువగా అనిపించినా కూడాను ఈ పర్టిక్యులర్ స్పైస్ అనేది కొంచెం తక్కువ కలర్లో, అంటే తక్కువ కారంతో కానీ కలర్ సూపర్గా ఉండేటట్టుగా ఉంటుంది అన్నమాట, లైట్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. అందుకని ఇది వేసేసుకుందాం. వేసుకుందాం కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ మిక్స్ మిక్స్. ఇక్కడ ప్రెజెంటేషన్ ప్రకారం మనం డ్రైగా లేకపోతే ఎక్స్ట్రా గ్రేవీగా కావాలనేది సాస్ కన్సిస్టెన్సీ డిసైడ్ చేయొచ్చు. మనం పాన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మన చికెన్ మరీ టూ క్రిస్పీగా ఉండదు, అందుకనే సాస్ని మరీ లిక్విడ్గా తయారు చేసుకుంటే ఆ జ్యూసెస్ అంతా పూర్తిగా సోక్ చేసేసుకుని నార్మల్ చికెన్ కర్రీలాగే ఉంటుంది. అందుకనే నా ప్రకారం ఒకవేళ మీరు ఎక్స్ట్రా కార్న్ ఫ్లవర్ మైదా అన్ని వేయకుండా ఫ్రై చేసుకుంటుంటే ఆర్ ప్యాన్ ఫ్రై చేసుకుంటుంటే ఫర్ దట్ మ్యాటర్, సింపుల్గా ఈ సాస్ని కొంచెం థిక్గా పెట్టుకుంటేనే బాగుంటుందని. ఓకే, ఈ మిక్స్చర్ వెజీసే కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇంకొక 2 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకుంటాను సో దట్ సపరేట్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అండ్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. కింద సాస్ వేసుకుని పైన ఈ చికెన్ పెట్టుకుని మనం సర్వ్ చేసుకుందాం. చాలా చాలా అందంగా ఉంటుంది. ఫైనల్ ప్రెజెంటేషన్లో కలుద్దాం.
ఫైనల్ గా కాస్త షుగర్ తో టాప్ చేసుకుని కొంచెం గ్లేజ్ ని యాడ్ చేస్తూ కాస్త స్వీట్నెస్ ని యాడ్ చేస్తూ సూపర్ టేస్టీగా తయారు చేస్తున్నాను।